బి ప్రశాంతి లెక్చరర్ ఇన్ బయోటెక్నాలజీ ఇన్ ఎంఈఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కాలేజ్ మల్కీపురం టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ థర్డ్ సెమిస్టర్ ద టుడే టాపిక్ వాజ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ పేపర్ టైటిల్ వాజ్ బయోఫిజికల్ టెక్నిక్స్ ఓకే వాట్ ఈస్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం పేపర్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసుకున్నాము పేపర్ క్రోమటోగ్రఫీలో ఏంటంటే పేపర్ని సెల్యులోస్ పేపర్ని యూజ్ చేసి వాట్స్ మై నెంబర్ వన్ ఫిల్టర్ని ఫిల్టర్ యొక్క పేపర్ని యూజ్ చేసి క్రోమటోగ్రఫీ టెక్నిక్ అన్నది రన్ చేస్తారు దీంట్లో ఏంటంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అన్నది సెపరేషన్ అన్నది త్రూ అవుట్ అలాగే జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం థిన్ లేయర్ అంటే ఒక జెల్ అన్నది అప్లై చేసి సెపరేషన్ అన్నది చేస్తాం సో పేపర్ క్రోమటోగ్రఫీకి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీకి మెయిన్ డిఫరెన్స్ వచ్చి అక్కడ పేపర్ని యూజ్ చేస్తాము ఇక్కడ జెల్ కోటెడ్ ప్లేట్ని యూజ్ చేస్తాం మిగతా సెపరేషన్ టెక్నిక్ అంతా ఈవెన్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ మెయిన్ సెపరేషన్కి తీసుకునేది ఏదైతే ఉందో దాంట్లో మాత్రం డిఫరెన్స్ అన్నది ఉంటుంది అన్నమాట ఇప్పుడు క్రోమటోగ్రఫీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ మీకు స్లైడ్లో కనిపిస్తుంది కదా క్రోమటోగ్రఫీ అనేది టూ టైప్స్ కింద డివైడ్ అవుతుంది ప్లానర్లో పేపర్ క్రోమటోగ్రఫీ అండ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఉంటుంది మనం ప్రీవియస్ క్లాస్లో ఒక పేపర్ క్రోమటోగ్రఫీ గురించి డిస్కస్ చేసుకున్నాము ప్రోటైమ్ అండ్ యాసిడ్ సెపరేషన్ ఈ క్లాస్లో ఏంటంటే థిన్ లేయర్ని యూజ్ చేసి ప్లాంట్ పిగ్మెంట్స్ యొక్క సెపరేషన్ అనేది చూస్తున్నాం పేపర్ని యూజ్ చేసి అమైనో యాసిడ్ సెపరేషన్ చూసాము థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ప్లాంట్ యొక్క పిగ్మెంట్స్ ఉంటాయి కదా వీటి సెపరేషన్ ఎలా జరుగుతుంది అన్న దాని మీద బేస్ అవుతుంది అన్నమాట థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ రన్ చేయాలంటే ఫస్ట్ మనకి జెల్ కోడెడ్ ప్లేట్ని తీసుకోవాలి అసలు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారంటే సిలికా జెల్ కానీ అగరోస్ జెల్ కానీ తీసుకుని ప్లేట్స్ అన్నవి ప్రిపేర్ చేస్తారు నోవేడేస్లో ఏంటంటే టెక్నాలజీ అన్నది ఇంప్రూవ్ అయింది కాబట్టి జెల్ కోడెడ్ ప్లేట్స్ అన్నవి అల్యూమినియం ప్లేట్స్ అన్నవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఓల్డెన్ డేస్లో ఈ టెక్నిక్ అన్నది అసలు ఎలా స్టార్ట్ చేశారంటే ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుని దాని మీద జెల్ అప్లై చేసి ఈ టెక్నిక్ అన్నది రన్ చేసేవారు దీంట్లో మెయిన్గా ఏంటంటే సిలికా జెల్ తీసుకుని దాన్ని జెల్ కింద ప్రిపేర్ చేసి ఈ ప్లేట్ ఏదైతే ఉందో గ్లాస్ ప్లేట్ ఏదైతే ఉందో దాని మీద ఒక లేయర్ కింద అప్లై చేస్తారు ఈ లేయర్ ఎలా ఉండాలంటే చాలా థిన్గా ఉండాలి థిన్గా ఉండేటట్టు చూసుకుని ఈ లేయర్ అన్నది ఆ ప్లేట్ మీద అప్లై చేస్తారు ఓకే ఇలా థిన్గా అప్లై చేసినప్పుడు ఏంటంటే మన సెపరేషన్ అన్నది ఆ జెల్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెల్ బీడ్స్ నుంచి సెపరేషన్ జరగాలన్నది థాట్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే జనరల్గా సెపరేషన్ చేసినప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ అన్నవి మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఐ మీన్ థిన్ లేయర్ ప్లేట్స్ అన్నవి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ థిన్ లేయర్ ప్లేట్స్ అన్నవి ఎలా ప్రిపేర్ చేస్తారంటే సిలికా జెల్ తీసుకుని దాన్ని జెల్ లాగా ప్రిపేర్ చేసుకుని ప్లేట్ తీసుకుని దాని మీద థిన్ లేయర్ కింద అప్లై చేస్తారన్నమాట ఇలా థిన్ లేయర్ కింద అప్లై చేస్తున్నప్పుడు మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ జెల్ అప్లై చేసినప్పుడు ఎక్కడ కూడా డ్యామేజెస్ అన్నవి కానీ ఉండకుండా చూసుకోవాలి లేదా డిస్టర్బెన్స్ అన్నది ఉండకుండా చూసుకోవాలి ఈ జెల్ అన్నది అప్లై చేస్తున్నప్పుడు జెల్ అన్నది అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్స్ని డ్రై చేయాలి డ్రై చేయాలంటే కనుక జెల్ అన్నది చాలా టైం ఎక్కువ పడుతుంది డ్రై అవ్వడానికి జనరల్గా సన్లైట్ని యూజ్ చేసి ఈ డ్రైయింగ్ ప్రాసెస్ అన్నది జరగాలంటే కనుక ఇది టైం టేకింగ్ ప్రాసెస్ సో జనరల్గా మనం దీన్ని ఏం చేస్తామంటే హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టి డ్రై చేస్తారు ఓకే ఈ హాట్ ఎయిర్ ఓవెన్ అన్నది ఒక ఎయిర్ ద్వారానే దీని డ్రైయింగ్ ప్రాసెస్ అన్నది ఉంటుంది కాకపోతే ఏంటంటే హాట్ ఎయిర్ అన్నది దీని నుంచి రిలీజ్ అవుతుంది దీని ద్వారా డ్రైయింగ్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది ఓకే ఇలా డ్రై అయిన ప్లేట్స్ని తీసుకుని మనం ఇప్పుడు క్రోమటోగ్రఫీ టెక్నిక్ని రన్ చేయాలి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఓకే దీంట్లో మనం ఏం సెపరేషన్ చేస్తున్నామని చెప్పుకున్నాం ఈ సెమిస్టర్లో మీకు వచ్చేసి
ప్లాంక్ పిగ్మెంట్స్ యొక్క సెపరేషన్ అన్నది ఇచ్చారు థిన్ లేయర్లు. ఇప్పుడు ప్లాంక్ పిగ్మెంట్స్ అంటే మనం ఏం చేయాలి, ప్లాంట్ యొక్క లీవ్స్ తీసుకుని దీన్ని టిష్యూ హోమోజినేట్ చేసి ఆ వచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ అయిన సొల్యూషన్ని మనం సెపరేషన్కి యూజ్ చేస్తాం. దీనికి మనం ఏం చేయాలంటే ఈ సెపరేషన్ టెక్నిక్లో టూ టైప్స్ ఉంటాయమ్మా. ఇన్కేస్ మనం ఒకే ఒక కలర్ని ఐడెంటిఫై చేయాలంటే కనుక ఓన్లీ గ్రీన్ కలర్ లీవ్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని ఈ టెక్నిక్ని రన్ చేస్తారు. ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇన్కేస్ మనం టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ని చూడాలంటే కనుక ఎల్లో కలర్ లీవ్స్ని అలాగే గ్రీన్ కలర్ లీవ్స్ని ఈ రెండు లీవ్స్ని టిష్యూ హోమోజినైజ్ చేసి ఆ సొల్యూషన్ కూడా సెపరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లాంట్ పిగ్మెంట్స్ అన్నవి ఇప్పుడు లీవ్స్ యొక్క సెల్స్లో ఉంటాయి, సో వీటిని రప్చర్ చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. అందుకని మనం ఏం చేస్తాము, ఈ లీవ్స్ని తీసుకున్న తర్వాత టిష్యూ హోమోజినైజ్ చేస్తాం. టు ద హెల్ప్ ఆఫ్ ఎస్టోన్ సొల్యూషన్తో టిష్యూ హోమోజినైజ్ చేసినప్పుడు దీంట్లో ఉన్న పిగ్మెంట్స్ అన్నీ కూడా బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ఇలా వచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసినప్పుడు మనకి ఒక సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇది కూడా సేమ్ పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్లానే ఉంటుంది, కాకపోతే దానికన్నా ఇది చాలా సెన్సిటివ్ అనమాట. సెన్సిటివ్ టెక్నిక్ కింద చెప్తారు, ఎందుకంటే దీన్ని జెల్ బేస్ చేసుకుని మనం సెపరేషన్ చేస్తున్నప్పుడు ఈ జెల్కి ఎక్కడైనా డ్యామేజెస్ ఉంటే కనుక ఈ టెక్నిక్ అనేది త్రూ అవుట్ కంటిన్యూస్ అవ్వదన్నమాట. కంటిన్యూగా ఈ టెక్నిక్ అనేది జరగదు, మధ్యలో డిస్టర్బెన్స్ అనేది వస్తే ఈ టెక్నిక్ రన్ చేయలేదు. సో పేపర్ క్రోమటోగ్రఫీతో పోలిస్తే ఇది కొంచెం సెన్సిటివ్ టెక్నిక్ కింద చెప్తారు. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం తీసుకున్న ప్లేట్ ఏదైతే ఉందో, జెల్ కోడెడ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని మన ఛాంబర్కి అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మే ఓల్డెన్ డేస్లో అయితే ఇప్పుడు ఈ గ్లాస్ ప్లేట్ తీసుకుని దానికి జెల్ అప్లై చేసి డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది చాలా టైం ప్రాసెస్ అన్నమాట, టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు టెక్నాలజీ అన్నది ఇంప్రూవ్ అయ్యి కొద్దీ ఈ జెల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అల్యూమినియం ప్లేట్ మీద జెల్ని ఆల్రెడీ అప్లై చేసి డ్రై చేసిన ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి. సో మనం ఈ అల్యూమినియం ప్లేట్స్ని యూజ్ చేసుకుని సెపరేషన్ అన్నది చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం కూడా కలిసి వస్తుంది. ఈ అల్యూమినియం ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకున్న క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్కి అడ్జస్ట్ అయ్యేలాగా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తున్నప్పుడు ఈ జెల్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే జెల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్లో మనకి టూ ఫేజెస్ ఉంటాయి. ఏంటది, మొబైల్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము మొబైల్ ఫేజ్ ఏంటి, స్టేషనరీ ఫేజ్ ఏంటి అన్న దాని గురించి. సో మొబైల్ ఫేజ్ అన్నది మూవ్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే సొల్యూషన్స్ ఏదైతే ఉంటాయో, ఎస్టోన్ కానీ ఇథనాల్ కానీ సొల్యూషన్స్ అని ఏదైతే ఉంటాయో దాన్ని ఏమంటారంటే మొబైల్ ఫేజ్ అనేసి అంటారు, బికాజ్ మూవ్ అవుతుంది కాబట్టి. స్టేషనరీ ఫేజ్ అయితే ఇప్పుడు పేపర్ క్రోమటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ ఏదైంది, పేపర్ అయింది. ఇప్పుడు థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ రన్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో థిన్ లేయర్ ప్లేట్ ఏదైతే ఉందో అది స్టేషనరీ ఫేజ్ కింద వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ప్లేట్ని కట్ చేసుకున్న తర్వాత బేస్ లైన్ అన్నది గీయాలి. ఇప్పుడు పేపర్ అంటే పర్వాలేదు కాబట్టి మనం లైన్ అన్నది బేస్ లైన్ అన్నది గీసినా కానీ దాంట్లో వచ్చే ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి పర్వాలేదు. దీంట్లో ఏంటంటే ఈ బేస్ లైన్ గీసినప్పుడు జెల్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా, మనం కోట్ చేసిన జెల్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవ్వకుండా మనం బేస్ లైన్ అన్నది గీయాలి. లేదంటే కనుక ఈ జెల్ కోట్ చేసిన దాంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే కనుక సెపరేషన్ అన్నది జరగదు. సో దీంట్లో బేస్ లైన్ గీసినప్పుడు చాలా జాగ్రత్తగా గీయాలి. ఇప్పుడు మనం సెపరేషన్ చేయాలనుకున్న ఏదైతే ఉన్నాయో దాన్ని మనము ఈ ప్లేట్ మీద ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, ఇప్పుడు ప్లాంట్ పిగ్మెంట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, లీవ్స్ తీసుకుని టిష్యూ హోమోజినేట్ చేసి పెట్టుకున్న
సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని దీని మీద ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు అమైనో యాసిడ్స్ సెపరేషన్లో అయితే అమైనో యాసిడ్స్ అన్నవి పెద్ద థిక్కే సొల్యూషన్స్ కాదు కాబట్టి క్యాపిలరీ ట్యూబ్స్ అన్నవి వర్క్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనం మైక్రోపిపెట్స్ని యూజ్ చేస్తాం. ఇన్కేజ్ మనం ఒకే సొల్యూషన్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి సెపరేషన్ ఎలా జరుగుతుందో క్లియర్గా తెలియాలంటే కనుక మనం ఈ పిపెట్స్తో తీసుకుంటున్నప్పుడు మైక్రో పిపెట్స్తో తీసుకుంటున్నప్పుడు 3 డాట్స్ కింద పెట్టుకుని ఫస్ట్ దాంట్లో 5 μL కింద, సెకండ్ దాంట్లో 10 μL కింద, థర్డ్ దాంట్లో 15 μL కింద ఇలా తీసుకుని సెపరేషన్ చేస్తే కనుక ఏంటంటే మనకి సెపరేషన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లాంట్ పిగ్మెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని మైక్రో పిపెట్ ద్వారా తీసుకుని ఈ థిన్ లేయర్ ప్లేట్ మీద అప్లై చేస్తారు. ఇలా అప్లై చేసిన తర్వాత ఈ ప్లేట్ని డ్రై అయినవ్వాలి. మళ్ళీ డ్రై అవ్వాలంటే ఏం చేయాలి, హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టాలి. ఇలా హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో సొల్యూషన్ తోటి 7:3% సొల్యూషన్ తీసుకుని మనం ఏదైతే మొబైల్ ఫేజ్ అన్నది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మొబైల్ ఫేజ్లో దీన్ని పెట్టాలి. మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ అది, తర్వాత ప్లేట్ అన్నది థిన్ లేయర్ ప్లేట్ అన్నది ఉన్నది, తర్వాత కింద ఏంటంటే మనం తీసుకున్న సాల్వెంట్ ఏదైతే ఉందో సాల్వెంట్ ఉంటుంది. ఓకేనా? ఈ ఛాంబర్ అన్నది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ ప్లేట్ మీద 5 μL కిందను, 10 μL కిందను, 15 μL కిందను అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము. పెట్టిన తర్వాత డ్రై అయిన తర్వాత ఈ ఛాంబర్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ ఛాంబర్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే వన్స్ మనం ఇది పెట్టిన తర్వాత దాన్ని మూవ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్ ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. క్లోజ్డ్ సిస్టంలో ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న సొల్యూషన్స్ అన్నవి ఎవాపరేట్ అవ్వకుండా సెపరేషన్ అన్నది పర్ఫెక్ట్గా జరగడానికి హెల్ప్ అవుతాయి. ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే మనము ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేస్తే ఈ ప్లాంట్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే జనరల్గా ఈ మనం జెల్ ఎందుకు అప్లై చేస్తామంటే ఈ సెపరేషన్ అనేది ఎఫెక్టివ్గా అవడానికి. ఇప్పుడు మనం తీసుకున్న సాల్వెంట్ ఏదైతే ఉందో అది మనం తీసుకున్న సొల్యూట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం సాల్వెంట్ అన్నది తీసుకున్నాం క్రోమటోగ్రాఫిక్ ఛాంబర్లో, ఇది ఈ జెల్ నుంచి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూవ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం బేస్ లైన్ ఏదైతే గీసామో అక్కడ మనం తీసుకున్న ప్లాంట్ పిగ్మెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది. ఇది ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ ప్లాంట్ పిగ్మెంట్ సొల్యూషన్తో కలిపి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్న మొబైల్ ఫేజు స్టేషనరీ ఫేజ్తో ఇంట్రాక్ట్ అయ్యి ట్రావెలింగ్ అన్నది జరుగుతుంది. ఇలా ట్రావెల్ జరుగుతున్నప్పుడు ఈ ట్రావెల్ అసలు ఎలా జరుగుతుంది అంటే జెల్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జెల్ బీడ్స్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుంది. జెల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫోర్సెస్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీతో కంపేర్ చేసుకుంటే థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అన్నది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద మనం ఇందులో జెల్ యూస్ చేసాం కాబట్టి ఇది కొంచెం టైం ఎక్కువ అన్నది తీసుకుంటుంది. ఇలా జెల్ బీడ్స్ నుంచి ఈ సెపరేషన్ అన్నది ఎఫెక్టివ్గా జరుగుతుంది. జరిగిన తర్వాత మనం తీసుకున్న మొబైల్ ఫేజ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం రేంజ్ వరకు ట్రావెల్ అయిన తర్వాత మనం ఈ థిన్ లేయర్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని తీసి డ్రై చేసుకోవాలి. ఇలా తీసినప్పుడు కూడా ఏంటంటే ఆ జెల్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా తీయాలి. ఇలా డిస్టర్బ్ అవ్వకుండా తీసినప్పుడు మనం దీన్ని మళ్ళీ డ్రై చేయాలంటే ఏం యూస్ చేయాలి, హాట్ ఎయిర్ ఓవెన్ యూస్ చేయాలి. హాట్ ఎయిర్ ఓవెన్ యూస్ చేసి ఇది డ్రై అయిన తర్వాత దీనికి ఆర్ఎఫ్ వాల్యూ కడతారు. అసలు ఈ ఆర్ఎఫ్ వాల్యూ కట్టాలంటే కనుక మనకి ఇవి ట్రావెలింగ్ ఎంతవరకు అయిందో తెలియాలి. జనరల్గా మనం తీసుకున్నప్పుడు అమైనో యాసిడ్స్కి అయితే కొన్ని కొన్ని కలర్ ఎగ్జిబిట్ చేయవు కాబట్టి నేను హైడ్రిన్ని స్ప్రే చేశాం. థిన్ లేయర్ క్రోమటోగ్రఫీలో ఏంటంటే ఈ ప్లాంట్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి
వేరే ఏది కూడా దీనికి స్ప్రే చేయని అవసరం లేదు. సో మనం తీసిన వెంటనే దాని కలర్ అన్నది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎంత దూరం ట్రావెల్ అయింది అన్న దాన్ని ఆర్ఎఫ్ వాల్యూ ద్వారా మెజర్ చేస్తారు. వి విల్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఆర్ఎఫ్ వాల్యూ, డిస్టెన్స్ ట్రావెల్ బై సొల్యూట్, డిస్టెన్స్ ట్రావెల్ బై సాల్వెంట్. ఇది ఆర్ఎఫ్ వాల్యూ యొక్క ఈక్వేషన్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్ అన్నది చేస్తారు. మనం బేస్ లైన్ నుంచి మనం తీసుకున్న సెపరేషన్ చేయాలనుకున్న ప్లాంట్ పిగ్మెంట్స్ అన్నవి ఎంత దూరం ట్రావెల్ అయినాయి, అట్ ద సేమ్ టైం బేస్ లైన్ నుంచి మనం తీసుకున్న సొల్యూట్ ఏదైతే ఉందో క్రమటోగ్రాఫిక్ ఛాంబర్లో మొబైల్స్ ఏదైతే తీసుకున్నామో అది ఎంత దూరం ట్రావెల్ అయిందో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఏది ఎక్కువ సెపరేట్ అయింది, ఏది ఎఫెక్టివ్గా సెపరేట్ అయింది దాన్ని చూడొచ్చు అన్నమాట. ఇది విజిబిలైజేషన్ ఎలా ఉంటుంది. థిన్ లేయర్ క్రమటోగ్రఫీ ప్లేట్ ఎలా ఏదైతే ఉందో అది సెపరేషన్ అన్నది ఎలా ఉంటుంది. యూవీ లైట్లో పెట్టి చూస్తే కనుక ఈ సెపరేషన్ అన్నది బాగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. ఏ ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ వరకు వెళ్ళింది అన్నది నార్మల్గా చూస్తే ఏంటంటే మనకు అంత ఎఫెక్టివ్గా కనిపించకపోవచ్చు. అదే యూవీ లైట్లో పెట్టి మనం దీన్ని చూసినప్పుడు ఏంటంటే ఎఫెక్టివ్గా సెపరేషన్ ఏ ఏ స్టేజ్లో ఎంతవరకు వెళ్ళింది అన్న దాన్ని బాగా చూడగలుగుతాం. ఇప్పుడు చూసారు కదా, దీంట్లో మనం టూ కాంపౌండ్స్ కనిపిస్తున్నాయి. సెపరేషన్ అయింది, బేస్ లైన్ ఉంది, బేస్ లైన్ నుంచి శాంపిల్ స్పాట్ ఉంది, ఆ శాంపిల్ స్పాట్ నుంచి సాల్వెంట్ లెవెల్ ఎక్కడి వరకు మూవ్ అయిందో ఉంది, తర్వాత మనం తీసుకున్న కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు ట్రావెల్ అయిందో ఉన్నది. ఇప్పుడు ఏ సొల్యూషన్ అన్నది 75 సెంటీమీటర్స్ వరకు వెళ్తే బి అన్నది 2.5 సెంటీమీటర్స్ దగ్గర ఆగుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఆర్ఎఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఏది ఎంత దూరం ట్రావెల్ అయిందో చెప్పచ్చు. అప్లికేషన్స్ దీంట్లో కూడా ఏంటంటే సేమ్ అమైనో యాసిడ్స్ని సెపరేషన్ చేయొచ్చు, అలాగే ప్లాంట్ పిగ్మెంట్స్ని సెపరేషన్ చేయొచ్చు, ఇంకా పఫీ శాంపిల్స్ ఏదైతే ఉంటాయో అది ప్యూరిఫై చేయాల్సి అన్నప్పుడు ప్యూరిఫై చేయవలసిన శాంపిల్స్ ఏదైతే కూడా మైక్రో శాంపిల్స్ కానీ దీని నుంచి సెపరేషన్ అనేది చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనం ప్యూరిఫై చేస్తున్నవి ఈ ప్లాంట్ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జెల్ బీడ్స్ నుంచి త్రూ అవుట్ అన్నది సెపరేషన్ జరుపుకుంటుంది కాబట్టి ఇది ఎఫెక్టివ్గా సెపరేషన్ అన్నది ఉంటుంది. దేంతో పోల్చుతుంటే పేపర్ క్రమటోగ్రఫీతో పోల్చుకుంటే థిన్ లేయర్ అన్నది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు పేపర్ క్రమటోగ్రఫీలో ఈ జెల్ అన్నది రప్చర్ అవుతుందని కానీ లేదంటే డిస్టర్బ్ అవుతుందని కానీ ఇవన్నీ ఏముండవు. సో పేపర్ అన్నది యూజ్ చేయడానికి సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే థిన్ లేయర్ క్రమటోగ్రఫీలో ఈ జెల్ అన్నది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో ఈ సెపరేషన్ టెక్నిక్ అన్నది అక్కడితో ఆగిపోతుంది. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. దీంతో పోలిస్తే మిగతా అన్నీ కూడా శాంపిల్స్ అన్నిటిని కూడా ప్యూరిఫై చేయడానికి అలాగే సెపరేషన్ చేయడానికి ఈ టెక్నిక్స్ని జనరల్గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.